చెప్పిన చోటుకి వస్తుంది, చెప్పినట్టల్లా చేస్తుంది. ఎవరు? ఎవరైనా సరే. మహారాజులు సైతం ఆ కాలంలో మహారాణులను వశపరచుకోవడానికి ఈ విద్య ప్రయోగించారు. ఏం విద్య? వశీకరణం. వశీకరణమా? భస్మం. ఏ భస్మం? మంత్రభస్మం. వశం చేసుకోవాలని ప్రయత్నించే అమ్మాయిని ఆ భస్మం నుదుట పెట్టుకుని ఒక్క చూపు చూస్తే చాలు, ఆ అమ్మాయి కూడా అదే విధంగా నిన్ను చూసిందనుకో, కాయ పడ్డైనట్టే. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది. శుభ్రంగా స్నానం చేసి ఆ భస్మాన్ని నుదుట పెట్టుకోవాలి. తను నిన్ను చూసేంత వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. రాత్రి వెళ్ళి పిలిస్తే నిద్రపోతున్న మంచం మించి కూడా లేచి వచ్చి తోక ఆడించుకుంటూ నించుంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుందంట? ఏది? నువ్వు నువ్వు చెప్పిన భస్మం సృష్టించాలి. ఎలా? కాస్త ఖర్చు అవుతుంది. మరి ముందు ఏం చేయాలో చెప్పు. జత కలిసిన ఓసరవెల్లి ఉందే, ఓసరవెల్లి దాని మీద పేడ విసిరి పట్టుకోవాలి. అది కూడా కడుపుతో ఉన్న ఆవు పేడ విసిరి. అప్పుడు అది కాస్త ఊపిరాగి చస్తుంది. ఆ చచ్చిన దాన్ని తీసుకొచ్చి కొబ్బరి చెట్టు చిటారు కొమ్మను ఎండబెట్టి పొడి చేయాలి. తర్వాత దానికో మంత్రం ఉంది. కొబ్బరి చెట్టు చిటారును కట్టి ఎండబెట్టాలా? గంగరాజు కాస్త ఏదైనా జరిగే పని చెప్పు. కొంచెం కష్టమైన పనే. కాకపోతే నువ్వు చేయవలసిందల్లా ఒకటే, రెండు ఓసర విల్లని పట్టివ చాలు. పట్టిచ్చావనుకో మిగతా నేను చూసుకుంటాను. మనోధైర్యం కోల్పోకు. మా గురువు గారి దగ్గర దీనికేం కుదవలేదు. ఈ భస్మాన్ని మనం అడిగితే ఆయన ఇస్తారు. కొంచెం తీర్థప్రసాదాలు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? ఎప్పటికో 5 రూపాయలు ఇచ్చావంటే పని అవుతుంది. నెత్తిన పోసుకోవచ్చు. ఏంటి 5 రూపాయలు చాలా? అదేం పెద్ద ప్రాబ్లం కాదు. బాలక, ఆత్మధైర్యంతో ముందుకు సాగావనుకో, అవ్వందంటూ లేనే లేదు. ఎక్కడికి వెళ్ళాలేంటి? ఏంటి స్పెషల్ గా విభూతి పెట్టా? ఏంటి విశేషం? నువ్వు పోరా. Thank you.
విభూతి పెట్టుకుని తపస్సు చేస్తూ కూర్చున్నా. ఆ రోజు అడగాలనుకున్నాను, దేనికోసం తపస్సు చేస్తున్నావా అని. వశీకరించడానికి. ఎవరిని ఎవరిని వశీకరించేసుకోవడానికి? నిన్ను రతి. బుజ్జి ఏమిటి అనేది. అవును, ఏంటి బుజ్జేది, ఎంత జనం ఉంటే మాత్రం ఇలా మితి మీరు ప్రవర్తిస్తావా? ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు నాతో ఆడుకో చెప్తున్నాను.